హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ పవన్. మరి ఇవాళ అందరూ ఈ బైక్స్ అంటున్నారు. యాథర్ కానీ, రీవోల్ట్ కానీ ఇంకా చాలా వచ్చేసాయి. వాటిల్లో ఒక బైక్ మన ముందు ఉంది ఇవాళ, యాథర్ బైక్ ఇది. మరి ఇది ఎలా ఉంది ఏంటి అనేది కొన్న కస్టమర్ అడిగి తెలుసుకుందాం. తన పేరు, హలో, హాయ్, మీ పేరు? కృష్ణ సందీప్. ఎక్కడుంటారు? ఇక్కడ మోతీనగర్. ఓకే, ఏం చేస్తుంటారు? స్టూడెంట్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఈ బైక్? ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. ఓకే, 1 మంత్ అవుతుందా? ఎవరు తీసుకున్నారు మిమ్మల్ని ఈ బైక్? మా అన్నయ్య. అంటే చాలా టైప్స్ ఉన్నాయి. యాథర్ కాకపోయినా ఓకినోవా ఉంది, నెక్స్ట్ రీవోల్ట్ ఉంది. తెలుసుకో, మీకు రీవోల్ట్ 2 FZ మోడల్ వస్తుంది. మరి అది కాదని మీకు ఇది ఎవరు ప్రిఫర్ చేశారు తెలుసా? యాక్చువల్గా మా అన్నయ్య మొత్తం రీసెర్చ్ చేశాడు దీని గురించి. ఓకే, సో ఉన్న అట్లన్నింటిలో ఏథర్ కొద్దిగా చూడ్డానికి డిజైన్ క్వాలిటీ ఒకటి బాగుండే, అండ్ పికప్ ఒకటి రివోల్ట్తో కంపేర్ చేస్తే ఏథర్ది కొద్దిగా బాగుంటుంది అని ఉండే. అండ్ సో రెండింటిని కంపేర్ చేసుకుంటంలో ఏథర్ బెస్ట్ అనిపించింది. అంటే మీకు తెలుసో తెలియదో కానీ నేను కూడా ఈ బైక్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2018-17 ఆ రేంజ్లో సెర్చ్ చేస్తే ఓకినోవా ఇంకా ఏథరు ఇట్లా పాత బ్రాండ్స్ ఉన్నాయి. ఈ ఏథర్ అయితే మాత్రం బెంగళూరులో లొకేషన్ ఉంది. హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, చెన్నైలో కానీ ఎక్కడ అవైలబిలిటీ లేదు. కానీ బుక్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత వస్తుందని నేను విన్నాను. ఎందుకంటే నేను సైట్లోకి వెళ్ళి మరి చూశాను. మరి తను బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకు వచ్చిందో అడిగి తెలుసుకుందాం. ఆ సందీప్, ఎన్ని రోజులు బుక్ చేశారు ఈ బైక్ కోసం? ఈ బైక్కి ఒక 20 డేస్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 20 డేస్ ముందు ఒకసారి కొటేషన్ కోసం అని ఏథర్ షోరూమ్కి వెళ్ళాము. ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది కదా, అటు సైబర్ టవర్స్ దగ్గర. సో అక్కడ వెళ్ళి ఒక 20 డేస్ బ్యాక్ అట్లా ఆర్డర్ పెడితే వాళ్ళు ప్రీ వెయిటింగ్ టైం 20 డేస్ ఉంటుంది. ఆ 20 డేస్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమని, వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోమన్నారు, ప్రాసెస్ కంప్లీట్ చేసుకో. ఓకే, ఛార్జింగ్ ఎంతసేపు పెడితే మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి అని ఐడియా ఉందా? యా, ఇది ఛార్జింగ్ కంప్లీట్ 100% పెట్టి ఎకో మోడ్లో ఉంచితే మీకు 85 కిలోమీటర్స్ దాకా వస్తుంది. అండ్ ఒక 35 కిలోవాట్ పర్ అవర్గా తగ్గుతూ వస్తుంది ఒక్కొక్క కిలోమీటర్కి. అండ్ ఇంకా దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి, ఎకో రైడ్, స్పోర్ట్ అండ్ వార్ప్. ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఎకో ఇస్ ద లోయెస్ట్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. వార్ప్ ఇస్ ద హైయెస్ట్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ అండ్ రేంజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది వార్ప్ మోడ్కి. సో అది ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే 2.5 అవర్స్ టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ నార్మల్గా హోమ్ ఇంట్లో ఫోన్ ఛార్జర్స్ పెట్టుకున్నట్టుగానే పోర్టబుల్ ఛార్జర్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తే నైట్ అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓవర్ నైట్ 8 అవర్స్ లేకపోతే 6 అవర్స్ ఛార్జింగ్ తీసుకుంటుంది, 6 to 8 అవర్స్ అట్లా. అది ఛార్జింగ్ అట్లాగే అయితే ఏథర్ గురించి నేను ఒక బైక్ రీవోల్ట్ గురించి చెప్పాలంటే, ఏథర్కి ఇక్కడ బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీ అనేది నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే కాళ్ళ దగ్గర వస్తుంది. సరే, వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ఎందుకంటే దీన్ని తీసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోలేము. ఇప్పుడు నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్నాను అనుకుంటే ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుంటా, కానీ ఒక అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉంటే అప్పుడు దీనికి ఛార్జింగ్ ఎలా అని నాకు డౌట్ వచ్చింది. మరి దీని గురించి మీరేమైనా ఆలోచించారా? యాక్చువల్గా నేను ఉండేది 4th ఫ్లోర్. ఓకే, సో నాకు తెలిసిన దాని ప్రకారం అయితే ఎలక్ట్రీషియన్స్ వాళ్ళని ఇట్లా అడిగితే పైన నుంచి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ కిందకి వేసుకోమన్నారు. సో ఒక సర్వీస్ కేబుల్స్ తీసుకొని నేనే ఇంట్లో ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ చేసుకొని పైన ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చాను కింద దాకా. ఓకే, అంటే తనది మీది ఓన్ హౌసా? రెంటెడ్. ఓనర్ ఓకే అన్నారు, బట్ ఫ్లాట్ అసోసియేషన్ వాళ్ళు అయితే నో చెప్పారు, మా రెస్ట్రిక్షన్ చేస్తారు. కరెక్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి. యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ నుంచి స్టాండ్ కనెక్షన్ ఇప్పిద్దాం అనుకున్నాము. అది ఇంకా వీళ్ళని పర్మిషన్ అడుగుదామంటే మేము ఒప్పుకోము ఇక్కడ అట్లా. సో మీరు పైనుంచి కావాలంటే కేబుల్ కనెక్షన్ వేయించుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి లాక్కోవచ్చు అని అన్నారు. సో అందుకని చెప్పి ఆ కనెక్షన్ కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ వేయించుకున్నాను నేను. అయితే మీరు అందరూ కామన్గా ఫాస్ట్గా వెళ్ళాలి యూత్ అన్నాక మామూలు పెట్రోల్ బైక్స్ తీసుకుంటారు, మీరు ఎలక్ట్రిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయనే. ఒక డే బై డే గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉండే పెట్రోల్ బైక్ పెట్రోల్ రేట్స్. ఇంకా అంత ఎఫర్ట్ చేయలేక ఎవ్రీ నేను తిరుగుతూ ఉంటాం,
కాలేజ్కి ఆఫీస్కి ఇట్లా డాడీ వాళ్ళని పిక్ చేసుకోవడానికి అట్లా తిరుగుతూ ఉంటాను. సో పెట్రోల్ ఏంటంటే నాకు ఎఫిషియన్సీ తక్కువ ఇస్తుంది అండ్ మైలేజ్ కూడా తగ్గిపోతూ ఉంది నార్మల్ బైక్స్ వాడిన పెట్రోల్ బైక్స్ వాడుతున్నప్పుడు. ఇంతకుముందు జిక్సర్ ఎస్ఎఫ్ వాడుతుండే, అది లీటర్కి 35 కిలోమీటర్స్ వస్తుంది అండ్ కొద్ది కొద్దిగా అది కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఓకే ఓకే, దీనికి పెర్ఫార్మెన్స్ ఏమైనా చెక్ చేసావా ఇద్దరు ముగ్గురు రైడ్ చేసి? అట్లా మ్యాక్సిమమ్ ఇద్దరిని మాత్రమే లాగలుగుతుంది ఇది, విత్ లగేజ్ ఇవన్నీ అయితే ట్రై చేయలేదు ఇంకా. నేను మా అన్నయ్య ఇద్దరం కూర్చొని డ్రైవ్ చేసినప్పుడు అయితే రైడ్ మోడ్లో పికప్ అయితే తీసుకుంటుంది, ఎక్కువ మోడ్లో పికప్ ఎక్కువ ఇవ్వట్లేదు ఇద్దరు కూర్చున్నప్పుడు. అండ్ దిస్ ఇస్ బిట్ అప్ ఎక్కేటప్పుడు ఇట్లాంటి వాటి అప్పుడైతే సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు అయితే ఈజీ ఉంటుంది పైకి క్లైంబ్ చేయడానికి, హిల్స్ క్లైంబ్ చేయడానికి. అండ్ ఇద్దరు ఉన్నప్పుడైతే కొద్దిగా కష్టంగా ఉంటుంది, రైడ్ మోడ్లో కానీ లేకపోతే స్పోర్ట్ మోడ్లో కానీ ఎక్కువ పికప్ కోసం మోడ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ చేసినప్పుడు ఇంకా ఇవి ఎఫిషియన్సీ రేంజ్ తగ్గిపోతూ ఉంటుంది. అది అంటే దానికి విషయం ఏంటంటే మనం ఎలక్ట్రిక్ బైక్స్ని ఎప్పుడు పెట్రోల్ బైక్స్తో కంపేర్ చేయద్దు, ఎందుకంటే అవి హెవీ డ్యూటీగా పనిచేస్తాయి. ఇవేంటంటే ఇప్పుడు లోకల్గా తక్కువ కిలోమీటర్స్, ఒక 10-15 కిలోమీటర్స్ బిలో ఆఫీస్కి రోజు డైలీ మనం చేసే ఉంటుంది కదా, ఈ జర్నీ వల్ల పొల్యూషన్ ఒకటి, పెట్రోల్ ఒకటి సేవ్ అవుతుందని చెప్తున్నాడు. కరెక్ట్, నేను మీరు చెప్పిన దానికి అగ్రీ చేస్తున్నాను. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు బైక్ తీసుకున్న తర్వాత? ఎక్సైటెడ్, బట్ అంటే నాకు దాని గురించి అంత వర్ణించడం రాదు. ఏమో ఇంకో బైక్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన రాలేదా? ఇంకో బైక్ ఉండాలని ఉంది కానీ ఇంకా ఆల్రెడీ ఇప్పటికీ 2 బైక్స్ ఉన్నాయి ఇంట్లో, సో అందుకని చెప్పి ఒక బైక్తో ఆపేసింది. ఓకే, మరి ఈ మొత్తం డౌన్ పేమెంట్ కానీ ఎంత అయింది మొత్తం ఇప్పటివరకు దానికి? మొత్తం కలిపి ఇన్సూరెన్స్ అన్నిటితో కలిపి 1.8 లాక్స్ అయింది. 1.8 లాక్స్ రఫ్ అట్లా అయింది. ఈఎంఐ అన్నీ అవైలబుల్ ఉంది? ఈఎంఐ 2 ఇయర్స్కి తీసుకుంటున్నా అండ్ 10K పర్ మంత్, సో అట్లా 10K పర్ మంత్గా 2 ఇయర్స్ కడుతున్నాను ఈఎంఐ. అయితే బైక్ తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? బెటర్, పెట్రోల్ ప్రైజెస్ అయితే తగ్గిపోయింది కదా, పెట్రోల్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు పెట్రోల్ ఇంకా ఫ్యూచర్లో పెట్రోల్ అది 100కి పోయినా 120కి పోయినా బాధపడాల్సిన ఇది ఉండదు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే. ఇంకా సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఇంటి మీద ఇంకా బిల్లు కూడా కట్టే పని ఉండదు అసలు ఎలక్ట్రిసిటీతో. ఇంకా ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిసిటీ సబ్సిడీతో అయితే ఇంకా అంత బాధపడాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే తీసుకోవచ్చు. లోకల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి, ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా బాగుంటుంది, తక్కువ ఎక్స్పెన్స్లో అయిపోతుంది. యా, సో అట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా లోకల్గా తిరుగుతూ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, లోకల్గా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెట్రోల్ బైక్స్ అంతా అదే కరెక్ట్. నైట్ లైటింగ్ అది ఎట్లా ఉంది? నైట్ లైటింగ్ కొద్దిగా డిమ్ ఉంది కానీ ఇంకా లాంగ్ రేంజ్ లైట్స్ టూ మోడ్స్ ఉంటాయి లైట్లో, ఇది నార్మల్ లైటింగ్ అండ్ ఎక్స్ట్రా లాంగ్ లైటింగ్. ఎక్స్ట్రా లాంగ్ లైటింగ్లో కొద్దిగా హెవీ ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. అవి ఎప్పుడైనా మరీ డార్క్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు, లైక్ ఇప్పుడు మన గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీలో కానీ కొన్ని ఏరియాస్లో ఈ నిర్మాంసమైన ప్లేసెస్ ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. సో అట్లాంటి ప్లేసెస్లోకి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటే సెకండ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు లైటింగ్స్లో, సో ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. ఓకే, మరి ఈ బైక్లో స్పెషాలిటీస్ అంటే ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది దీనికి? ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, దీనికి ఫ్లాప్ లాగా ఉంటుంది ఇక్కడ, ఫ్లాప్ ఓపెన్ చేస్తే ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇది. ఓకే, మరి ఆన్ అండ్ ఆఫ్? ఆన్ అండ్ ఆఫ్ ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఛార్జింగ్ స్టార్ట్ చేయాలంటే ఛార్జర్కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ చేయాలి, కీ ఆఫ్ చేస్తే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అట్లా ఉందా? సో ఇది నార్మల్గా ఇంజన్ ఆన్ చేయాలి లేకపోతే ఇగ్నిషన్ ఆన్ చేయాలంటే జనరల్గా ఎవ్రీ స్కూటర్ ఎవ్రీ బైక్కి ఆన్ చేసినట్టుగానే ఆన్ చేస్తుంది. మరి ఈ ప్యానల్ గురించి ఏమని చెప్తావా? ఈ ప్యానల్ ఇక్కడ ఇదైతే ఇది మనకు ఎంత రేంజ్ ఎస్టిమేటెడ్ రేంజ్ చూపిస్తుంది ఇక్కడ, ఒక 100%కి అండ్ 100% ఛార్జ్ చేస్తే ఎంత వస్తుంది అనేది. టచ్ స్క్రీన్ అండ్ ఇది టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈవీ మోడ్స్ ఎకో, రైడ్, స్పోర్ట్ అండ్ వార్ప్. వార్ప్ మోడ్లో అయితే కొద్దిగా రేంజ్ తగ్గుతూ ఉంటుంది ఎక్కువతో కంపేర్ చేస్తే. అండ్ ప్రజెంట్ 65% ఛార్జ్తో నేను వార్ప్ మోడ్ 33 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళగలుగుతాను అండ్ ఇది జస్ట్ ఎస్టిమేటెడ్ రేంజ్. ఇప్పుడు 33 కిలోమీటర్స్ అది అక్కడ చూపించింది కదా, మరి ఇప్పుడు లోడ్ మీ అన్నయ్య కూడా వెళ్ళాలనుకుంటే మరి అది ఎలా ఉంది చెక్ చేసావు ఇప్పుడన్నా? అది నేను ఇంకా చెక్ చేయలేదు, అంటే ఇంకా కంప్లీట్ డీప్ వెళ్ళలేదు నేను దీనిపైన.
అది ఒకసారి ట్రై చేసి చూడాలి నేను. ఇప్పుడు కనెక్టివిటీ ఏమున్నాయి మొబైల్స్కి? మొబైల్కి లేటెస్ట్ ఒక రీసెంట్గా ఒక ఓటీఐ అప్డేట్ వచ్చింది. సో దాని ద్వారా బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది. మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, ఏథర్ గ్రిడ్ యాప్, ఏథర్ యాప్ ఒకటి ఇస్తారు మొబైల్కి. సో ఆ ఏథర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది. బ్లూటూత్ సెట్టింగ్ ఆన్ చేసి మన ఫోన్తో పేర్ చేసుకోవాలి. పేర్ చేసుకుంటే మనకు మ్యూజిక్, కాల్స్ అండ్ ఎక్సెట్రా ఒక్క ఫోన్ డిస్ప్లే ఇందులో రావడం తప్ప ఫోన్లో వచ్చే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. లైక్ మరి దీనికి యాంటీ థెఫ్ట్ అట్లా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా? యాంటీ థెఫ్ట్ అంటే ఇంకా ఐడియా లేదా మీకు? ఐడియా లేదు. ఓకే పర్లేదు పర్లేదు. మరి ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయి దీనికి? ఈ సీటు ఒకసారి పైకి తీస్తారా? ఇగో మనం సీట్ కింద చూస్తున్నాము. ఇది ఛార్జరా? ఇది ఛార్జర్. ఓకే కెపాసిటీ అయితే ఎక్కువనే ఉంది లోపల. సో ఇది పోర్టబుల్ ఛార్జర్. ఓకే ఇది ఇంట్లో కనెక్ట్ చేసుకోవడానికి నేను. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఛార్జర్ అండ్ హెల్మెట్ రెండు ఒకటేసారి పట్టినాయి నాకు. అయితే బాగా హెవీగా ఉంది ఈ ఛార్జర్ మాత్రం. లోపల కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. లోపల ఒక కూలెంట్, నార్మల్ ఎయిర్ కూలెంట్. కానీ చాలా వెయిట్ కూడా ఉంది. ఓకే కానీ అక్కడికి తీసుకెళ్ళాలని కూడా కొంచెం దీన్ని బరువు అని అనుకోవాలి. ఇంకా లోపల ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు, ఎల్ఈడి లైట్ ఉంది. మనం ఆన్ చేయగలం ఇక్కడ బాగా కనిపిస్తుంది లైటింగ్. ఇక్కడ వాళ్ళ మార్క్ కూడా ఇచ్చారు, 450X అనేది మోడల్ నెంబర్ అనమాట. ఇంకా దీంట్లో 350 ఏదో మోడల్ ఉంది. దానికి ఏంటంటే హబ్ మోటార్ వస్తుంది. హబ్ మోటరు ఇదేమో బెల్ట్ డ్రైవ్ మోటార్ అనమాట. ఒకసారి మీకు మోటార్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఈ వీల్ని విత్ బెల్ట్, ఇక్కడ ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ ద్వారా అక్కడ మోటార్ ఉంటుంది లోపల, అక్కడ నుంచి బెల్ట్ ద్వారా మామూలుగా మన పెట్రోల్ బైక్స్కి ఎలా ఇస్తారో అయితే ఇది బెల్ట్ డ్రైవ్ అన్నమాట. అయితే దీనికంటే తక్కువ ఉన్న మోడల్స్ 350 అయితే జస్ట్ హబ్ మోటార్ ఉంటుంది. హబ్ మోటార్ అంటే ఆ వీల్లోనే అనమాట, మొత్తం ఇక్కడ ఉంది కదా ఈ వీల్లోనే మొత్తం మోటార్ వచ్చేస్తుంది. అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ప్రిఫర్ చేస్తాను. బట్ వేరే టైర్స్ ఎక్కువ ఉంటాయి అంటారు, కానీ వర్షం పడినప్పుడు ఇది చాలా లోగా ఉంది. మనకు ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే వర్షం పడినప్పుడు ఈదుకుంటూ వెళ్ళచ్చు. మరి ఇట్లాంటిది ఉన్నప్పుడు చిన్న బైక్, చిన్న వీల్స్ కాబట్టి ఆ హబ్ మోటారు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లోపలికి వాటర్ పోతాయి. బట్ వాళ్ళు ఎంత IP65 అది ఇది అని చెప్పినా కూడా మనం నమ్మడానికి లేదు. 4 రోజులు కాదు, 5 రోజుల తర్వాత అయినా వాటర్ బాగా పడితే ఖచ్చితంగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ వీల్ తీసుకోవడం వల్ల కన్ఫామ్గా కొంచెం కాస్ట్ ఎక్కువైనా 20,000-30,000. మీకు మోటార్ అనేది ఇక్కడ ఎత్తులో ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో మునిగే ఛాన్స్ ఉండదు. కానీ ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఏంటంటే ఇది ఉంది కదా, ఈ హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ బైక్ని మనం నించోబెట్టామంటే ఖచ్చితంగా ఒక జానా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాటరీ కూడా తడిచే ఛాన్స్ ఉంది, ఇది ఒక్కటే కొంచెము. కానీ ఈ బ్యాటరీని నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఇస్తే చాలా బాగుంటుంది, ఇంకా పోర్టబుల్గా తీసుకోవడానికి కూడా ఆ వీలుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా దీనికి మిడిల్ స్టాండ్ లేదు, అయితే ఓన్లీ సైడ్ స్టాండ్ ఒక్కటే ఉంది. ఇక ఈ బ్యాటరీ ఇక్కడ, నెక్స్ట్ మిడిల్ స్టాండ్ అది చిన్నది, పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా డిస్క్ బ్రేక్స్ చాలా బాగుంటాయి, ఆ ప్రాబ్లం తప్ప డబుల్ డిస్క్ ఉంది, ఆ ప్రాబ్లం తప్ప ఈ బైక్లో పేరు పెట్టాల్సింది ఏం లేదు. కానీ మనం ఏ వస్తువు కొన్న తర్వాత కూడా ప్రతి దాంట్లో అప్డేట్ అనేది ఉంటుంది కాబట్టి మనం అంతవరకు తీసుకున్నాము దాన్ని యూస్ చేసుకోవడం తప్ప ప్రతిసారి రోజుకోటి మారుద్దాం అని మాత్రం అనుకోదు. ఎందుకంటే రేపు కొత్త టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ అది చూసి అరే మన దాంట్లో లేదని ఫీల్ అవ్వడానికి లేదు. కాబట్టి ప్రతి దాంట్లో లోటుపాట్లు ఉంటాయి కాబట్టి మీకు నచ్చింది తీసుకోండి. ఇది స్కూటీ టైపు, లేడీస్కి చాలా బాగుంటుంది, జెంట్స్ అయినా నడుపుతారు. ఎందుకంటే ఇక్కడ కాళ్ళు పెట్టుకోడానికి వీలుంటుంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ యాక్టివా ఇవన్నీ ఏంటంటే ప్రిఫర్డ్ ఫర్ లేడీస్, కానీ అందరూ యూజ్ చేస్తారు కావాలంటే చూసుకోండి. జెంట్స్ నాకేం కావాలంటే ఇంతకుముందు స్పోర్ట్స్ బైక్ అట్లా అడిగేవారు, కానీ ఈ మధ్య లైట్గా ఇక్కడ కాలు పెట్టుకోవడానికి కానీ వెయిట్ వేసుకోవడానికి కానీ యూజ్ ఉంటుంది కాబట్టి యాక్టివ్ అట్లాంటివి అడుగుతున్నారు. కాబట్టి అలాంటి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ బైక్ చాలా బాగుంటుంది. ఇంకా ఐ థింక్ మొత్తం ఇదంతా అల్యూమినియం బాడీ అనుకుంటాను, గట్టిగానే ఉంది. మళ్ళీ ఇంకో చిన్న చిన్న బైక్స్ ఉన్నాయి, ఓకినోవా అట్లాంటివి. ఆ బిల్డ్ క్వాలిటీ అంత బాగుండదు, కానీ ఈ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంకా బ్యాక్ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి, చాలా బాగా కనిపిస్తుంది నైట్ కూడా. నెంబర్ ప్లేట్ కూడా వస్తుంది కొన్నాళ్ళకి, ఎందుకంటే
స్పీడ్ అనేది 40-30 దాటిన తర్వాత ఖచ్చితంగా దానికి రిజిస్ట్రేషన్ అండ్ నెంబర్ కావాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ రూల్ కాబట్టి ఈ బైక్ కూడా కన్ఫామ్గా ఫాస్ట్గా వెళ్తుంది, అందుకే దీనికి నెంబర్ ప్లేట్ అనేది ఆఫర్ చేస్తుంటారు. ఇంకా అదనమాట ఈ బైకు. మరి మీరు కూడా ఈ బైక్ తీసుకోండి, పెట్రోలు అవి ఉంటాయి కదా, ఆ రేంజెస్ని ప్రతి ఒక్కరు ఏంటంటే నేను సడన్గా మా ఊరికి వెళ్తాను మా ఇంటికి వెళ్తాను అది ఇది అంటారు. కానీ ప్రతిరోజు బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఎక్కడికైనా వెళ్తారు, లేకుంటే అక్కడి నుంచి అటు వెళ్తారు. అదే మీరు కూడా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళండి, వేసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోండి. కాబట్టి మీకు ఎకనామికల్గా మంచిగా కలిసి రావాలంటే ఎలక్ట్రికల్ బైకులు అనేది బెస్ట్. ఇప్పుడైతే ఇప్పుడు పెట్రోల్ రేంజెస్ చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు కూడా ఎలక్ట్రికల్ బైకులు తీసుకోండి, పర్యావరణానికి కూడా మంచి మేలు అవుతుంది. మరి మనకి ఇంత సపోర్ట్ చేసిన సందీప్కి ఇంకోసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సందీప్ నువ్వు తెలుసో తెలియదో కానీ నేను ఈ ఫీల్డ్లో తిరుగుతున్నాను, కానీ కొంచెం ఒక కెమెరా దగ్గర కానీ ఎక్కడో అక్కడ కొంచెం ఒక వైరల్ అయ్యాడంటే ఎందుకో ప్యాంట్లు టైట్ అయిపోతాయి వాళ్ళకి. ఇక వాళ్ళని ఎక్కడ అడిగినా కూడా పెద్ద రేంజ్ ఏమంటూ ఉన్నాను అది ఇది అంటుంటారు. కాబట్టి ఒకవేళ నా ఛానల్ మంచిగా ఉంటే ఖచ్చితంగా అలా రిజెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్తాను, అప్పుడు ఉతుకుతాను. కానీ ఇప్పుడు ఏం చేయలేను కాబట్టి అందరూ డౌన్ టు ఎర్త్ ఉండాలి సందీప్ లాగా. మీరు మంచి పేరు వచ్చినా ఇంకా ఫ్యూచర్లో పెద్ద హీరో అయినా లేకుంటే మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నా కూడా అందరితో మాత్రం కరెంట్గా మంచిగా మనసుతో మాట్లాడతారని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ. బాయ్.